హై వ్యూవర్స్, సమంత నాగచైతన్యతో విడాకుల టాపిక్ అనౌన్స్ చేసిన తర్వాత ఆమె పర్సనల్గా ఎంత బాధపడింది ఏంటంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ పోస్టులు రాడితే ఎక్స్ప్రెస్ అయ్యింది. బట్ ఎప్పుడైతే ఆమె మయాసైడ్స్తో బాధపడుతుందని మనకు తెలిసిందో చాలామంది జాలి వ్యక్తం చేశారు. నాగచైతన్య ఈ క్షణంలో ఆమె పక్కన ఉండాలి అని చెప్పేసి, బట్ ఆమె మాత్రం దైవాన్ని నమ్ముకున్నది. తాను చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆ క్రిస్టియానిటీ కాకుండా హైందవ ధర్మాన్ని నమ్ముకుంది, మన ఆయుర్వేదాన్ని నమ్ముకుంది. ఈ జంబుద్వీపంలో, ఈ భరతఖండంలో అణువణువు పరిడి వెలుతూ ఉన్నటువంటి హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పవైనటువంటి అంశాలను కూడా తెలుసుకుంది, ఔపాసన పెట్టింది. అదే ఈరోజు ఆమెని మయాసైడిస్ నుంచి బయటపడేసింది. దేవుణ్ణి నమ్మితే మాత్రం సరిపోదండి, దాన్ని తగ్గట్టుగానే మన హైందవ ధర్మంలో దేవుడే సూచించున్నాడు ఆయుర్వేదం ద్వారా ఏ చికిత్స ఏ దానికి అని చెప్పేసి. మిగతా వారిలాగా నన్ను నమ్ము చాలదని ఎవరు అనలే. హైందవ ధర్మంలో మీరు ఒకటే గుర్తుంచుకోండి, దేవుడనేవాడు ఉన్నాడు. బట్ భగవద్గీత శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా నీ పని నువ్వు చేయాలి రబ్బాయి, డ్యూ యువర్ డ్యూటీ విత్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్, రిజల్ట్ నేను చూసుకుంటా. అలా ఇక్కడ సమంత వచ్చేసి ఏవైతే గురువులు చెప్పున్నారో ఆధ్యాత్మికతలు చెప్పు అవన్నీ ఫాలో అయ్యాను. మయాసైటిస్ని ఓవర్కమ్ చేశాను, ఫుల్ హ్యాపీగా ఉన్నాను నేను కూడా. ఎందుకంటే ఆమె హైందవ ధర్మంలోకి వచ్చిన తర్వాత కొంతమంది మన దగ్గరే కామెంట్లు పెట్టారు, చాలా నీచంగా పెట్టున్నారు. క్రిస్టియానిటీ నుంచిలోకి అటు వెళ్తావా, ఎందుకు నీకు ఈ రోగాలని కొంతమంది ఇంకా ఏ వద్దు గలీజ్గా ఉన్నాయి సరే వద్దు మనకొద్దు ఇప్పుడు అవి. సో సింపుల్గా అన్ని మరలా చెప్తున్నా, నాకు అన్ని మతాలు ఒకటే బాబు, బట్ దేవుడు అన్నాడు ఒకడు ఉన్నాడు. సో ఆయన మీద నమ్మి మన ఎఫర్ట్స్ మనం పెట్టాలి. అలా ఇప్పుడు సమంత వచ్చేసి పళని మురుగన్ దేవాలయం ఎక్కడైతే ఉండదో దానిని అరుల్ముగు శ్రీ దండయుధ పాణి అని చెప్పేసి ఆ గుడి కూడా బాగా ఫేమస్ అట, సేమ్ అదే. సో దానిని మనం సింపుల్గా పళని మురుగన్ దేవాలయం ఆలయం పైకి వెళ్ళడానికి మొత్తం 600 మెట్లు ఉంటాయి. నాకు ఇది నిజంగా అసలు సర్ప్రైజ్ అనమాట. నేనైతే అసలు నేను తిరుమల తిరుపతి వెళ్ళినప్పుడు కూడా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్తా పైకి, అలిపిరి చాలా ఎక్కువసేపు నడవాలని చెప్పి శ్రీవారి మెట్టుగా వెళ్తాను. బట్ శ్రీవారి మెట్టు వచ్చేసరికి ఏంటంటే స్టెప్స్ కొంచెం ఎత్తుగా ఉంటూ ఉంటాయి కొన్ని చోట్ల అంతే, ఓకే. అరౌండ్ 2300 మెట్లు 2400 మెట్లు ఉంటాయి. ఇందులో ప్రతి స్టార్టింగ్లో వచ్చేసి 100-150 మెట్లకి ఇబ్బంది ఉండదు, 500 మెట్లు దాటి కనీసం ఒక 50 మెట్లు ఖచ్చితంగా నేను ఆగుతా, ఓకేనా. అలా ఎక్కడానికైనా ఇబ్బంది పడుతూ ఉంటే ఈమె 600 మెట్లు ప్రతి మెట్టు మీద కర్పూరం వెలిగించుకుంటూ వచ్చినది. ప్రతి మెట్టు మీద సమంత తన దీపం అన్నట్టు, స్వామివారి కోసమే ఆమె పెట్టిన దీపం అన్నట్టు, ప్రతి మెట్టు మీద సమంత దీపం. ఇలా 600 మెట్లు ఆమెకు వచ్చేసి ఈ 96 మూవీ ఉంది కదా, ఆ సినిమాకి సంబంధించి డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఐ థింక్ ప్రేమ్ కుమార్ పవన్ కుమార్ సమ్ పర్సన్, వాళ్ళ టీం హెల్ప్ చేసుకుంటూ వాళ్ళంతా ఫ్రెండ్ సర్కిల్ కాబట్టి అలా ఎక్కాలి. ఇక మొత్తానికి చక్కగా స్వామివారు దర్శనం చేసుకొని నేను బాగున్నానయ్యా ఇక ఫీల్డ్కి ఎంటర్ అయిపోదాం మరలా అని చెప్పేసి హింట్ ఇచ్చేసింది. ఆల్రెడీ సిటాడెల్ అని చెప్పేసి బాలీవుడ్ హిందీ వర్షన్ వెబ్ సిరీస్ అది ఒకటి చేస్తూ ఉన్నారు. అండ్ విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా వచ్చేసి కొంత ఆగం, సో అది కంప్లీట్ చేయాలి. సో ఫైనల్ నేను సింపుల్గా చెప్పేది ఒకటి, సమంత ఫుల్ హెల్దీగా ఉన్నారు. మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి ఏవైతే వైద్య పద్ధతులు ఉన్నాయో వాటిని నమ్ముకున్నారు. దైవాన్ని నమ్ముకున్నప్పుడు ఏ వేళ అయితే మన మైండ్ ఉంచాలో ఆ వేళ ఉంచుకున్నారు. నాగచైతన్య నుంచి ఈమె దూరమైన తర్వాత ఖచ్చితంగా సైకలాజికల్గా బాగా ఇబ్బంది పడ్డారు. మరలా చెప్తున్నా, సైకలాజికల్గా ఒక మనిషి స్ట్రెంగ్త్ అవ్వాలి అంటే ఖచ్చితంగా దైవ మార్గమే అత్యుత్తమం. మరలా ఇందులో వచ్చేసి మూఢంగా అలా ఉండొద్దు, మరలా ప్రాక్టికల్గా ఉండాలి. సో మొత్తానికి సమంత హ్యాపీగా ఉంది, హెల్దీగా ఉంది, నాకు అది చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా చాలామందికి అదే అనిపిస్తూ ఉండొచ్చు. ఈ వీడియో యొక్క మెయిన్ ఉద్దేశం నేను మరలా చెప్తున్నా, మన హైందవ సాంప్రదాయాల్లో, హైందవ ధర్మంలో, మన పురాతన వైద్య విధానంలో అత్యద్భుతమైనటువంటి ఎన్నో ఉన్నాయి. అవి గనక మనం కనుక తెలుసుకోగలిగితే, ఆల్రెడీ మోదీ అండ్ బీజేపీలు అదే వేలో ఉన్నారు. సో ఖచ్చితంగా త్వరలో బెస్ట్ వేలో విశ్వగురువులాగా మనం ఉంటాం, అందులో నో డౌట్.